హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ భారీగా పెరిగిన వైసీపీ ఓటు బ్యాంక్ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో జగన్కు జగనకు ఇక తిరుగులేదా మొన్న పంచాయతీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎలా లెక్కయాలి సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీనే విజయం వరిస్తుంది అన్నది కామన్ పాయింట్ కానీ ఈ రేంజ్లో ఎప్పుడూ ఏ ఫలితాలు రాలేదు మన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ రికార్డు క్రియేట్ చేసింది అనుకుంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో దానికి రెట్టింపు ఫలితాలు సాధించారు రోజుల వ్యవధిలో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ దుమ్ము రేపిందే అని చెప్పాలి ఇక ఏపీలో బ్యాలెన్స్ ఉన్నది పరిషత్ ఎన్నికలు మాత్రమే ఆ ఎన్నికలు జరిగినా దాదాపు ఎలాంటి ఫలితాలే వస్తాయన్నది ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కు తెలిసిందే మొన్న పంచాయతీల్లో తమ మద్దతుదారులు ఎనభై ఐదు శాతానికి పైగా గెలిచారని వైసీపీ నేతలు ప్రకటించారు పంచాయతీ ఎన్నికలలో గెలిచి వైసీపీ జెండా కప్పుకున్న నాయకుల ఫోటోల వివరాలను వెబ్సైట్లో కూడా పెట్టారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికలలో ఫ్యాన్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచింది కార్పొరేషన్లను అయితే పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది మున్సిపాలిటీల్లోనూ మైదుకూరు తాడిపత్రి తప్ప అన్ని చోట్ల వైసీపీ జెండా పాతింది ఆ రెండు చోట్ల చైర్మన్ పదవి దక్కదనే అనుమానంలో ఉన్నారు టీడీపీ నేతలు ప్రస్తుతం వైసీపీకి పడ్డ ఓట్లను లెక్కవేస్తే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటు బ్యాంక్ పెరిగినట్లు క్లియర్గా తెలుస్తోంది పంచాయతీల్లో పార్టీ సింబల్ లేకున్నా మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీదనే జరిగాయి రాష్ట్రంలో మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉంటే గత అసెంబ్లీ ఎన్నికలలో మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఓటు వేశారు ఈ ఎన్నికలలో వైసీపీ యాభై ఒక్క శాతం ఓట్లతో ఎనభై శాతం సీట్లను గెలుచుకుంది ఎన్నికల ముగిసి ఏడాదిన్నర తరువాత అధికార పార్టీకి కాస్త వ్యతిరేకత పెరుగుతుంది దీంతో ఓటు బ్యాంక్ తగ్గాలి కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే వైసీపీ ఓటు బ్యాంక్ రెట్టింపు అయిందనే చెప్పాలి మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కలిపి డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు మున్సిపాలిటీలలో డెబ్బై ఒక్క శాతం కార్పొరేషన్లలో అరవై శాతం ఓటింగ్ జరిగింది ఈ ఎన్నికలలో వైసీపీ తొంభై శాతానికి పైగా సీట్లు సాధించింది ముఖ్యంగా టీడీపీకి వచ్చిన సీట్లు చూస్తే ఆ పార్టీకి ఓటు బ్యాంక్ మరీ ఘోరంగా పడిపోయిందనే చెప్పాలి అంతేకాదు అర్బన్ ఓటర్లు ఎప్పుడూ అధికంగా టీడీపీ వెంట నిలుస్తూ వస్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ ఓటు బ్యాంక్ బాగా పెరగగా టీడీపీ కనీసం ఓట్లు రాబట్టుకోలేకపోయింది అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది గ్రామాలు అలుపెరిగిన పెరిగిన పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంతంలోనూ టీడీపీకి ఓట్లు పడలేదు దీనికి తోడు అధినేత చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పార్టీ ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు గత ఎన్నికలలో టీడీపీ ఎంపీ సీట్లు గెలిచిన నగరాల్లోనూ సైకిల్కు పంక్చర్ అయింది ఇలా ఏ రకంగా లెక్కలు వేసిన వైసీపీ ఓటు బ్యాంక్ రెట్టింపు అవ్వగా టీడీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా పడిపోయింది అన్నది అర్థమవుతోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి నూట అరవైకి పైగా సీట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు